హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మంచి రెసిపీతోని మీ ముందుకొచ్చాను చాలా అంటే చాలా బాగుంది పచ్చి అరటికాయలతోని ఉల్లికారం చేశాను ఈ రెసిపీ మాత్రం చాలా బాగుంది ఈ విధంగా ఎవరు చేసినా సరే మంచి రుచితోని చాలా బాగా వస్తుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఈ విధంగా ఏంటంటే దేంట్లోకైనా సరే అంటే సాంబార్ చేసుకున్న పప్పు చేసుకున్న ఈ విధంగా ప్రతి దాంట్లో కనీసం ఆకుకూర చేసుకున్నా కానీ దాన్ని పక్కన ఇది కాస్త వేసుకొని అలా తిని చూడండి ఎంత బాగుంటుందంటే అంత మంచి రుచిగా ఉంది ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దామా నేను ముందుగా మూడు అరటికాయలు తీసుకున్నా అవి మంచి పాకంలో ఉండే అరటికాయలు ఓకేనా పిందిలు కాకుండా పాకంలో ఉండేటివి తీసుకుంటే అప్పుడు మంచి రుసు వస్తాయి అన్నట్టు ఇది కొద్దిగా స్టాక్ కూడా ఉంటుంది ఈ విధంగా చేస్తే ఓకేనా ఇప్పుడు ఈ తొడుము తోగా తీసేసి ఒక పీలర్ సహాయంతో ఈ విధంగా మీదకెంచి జువ్వేసుకోవాలి అంటే మీద ఉండే గ్రీన్ మాత్రమే తీసేసుకుంటే సరిపోద్ది పూర్తిగా తీయనవసరం లేదు పూర్తిగా తీస్తే అందులో ఉండే జిగట సారం మొత్తం వెళ్ళిపోద్ది అన్నట్టు ఓకేనా అందుకోసమని అలా తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మనకి ఏ సైజులో కావాలనో ఆ సైజులో కట్ చేసుకోవచ్చు నేనైతే ఒక ఇంచ్ లేదా ఒకటిన్నర ఇంచు ముక్కలుగా కట్ చేసాను ఇలా మనం కట్ చేసే ముందుగా మనం ఏం చేసి పెట్టుకోవాలంటే ఒక బౌల్లోకి నీళ్లు తీసుకునేసి ఆ నీళ్ళల్లో సాల్ట్ కానీ రాళ్ళ ఉప్పు కానీ ఇలాంటిది ఏదైనా సరే వేసి ముందుగా రెడీ పెట్టుకోవాలి ఎందుకంటే ఈ అరటికాయలను ఎప్పుడైనా సరే మనం కట్ చేసినప్పుడు వెంటనే ఆ ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోవాలి ఉప్పు కానీ సాల్ట్ కానీ పర్వాలేదు అప్పుడేమవుతాయి అంటే మంచి ఫ్రెష్గా తెల్లగా ఉంటాయి లేదంటే ఇవి కట్ చేసిన వెంటనే నలుపుకు తిరుగుతాయి అందుకోసమని ఉప్పు నీటిలో వేస్తే ఫ్రెష్గా తెల్లగా ఉంటాయి ఇప్పుడు అవన్నీ తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు మాత్రం ఇది మర్చిపోవద్దు తెల్లగా మల్లెపూల్లాగా నిగనిగలాడాలంటే ఉప్పు నీటిలో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక స్పూను సాల్ట్ వేద్దాం వేసిన తర్వాత ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఆ తర్వాత కొద్దిగా చిటికడు పసుపు వేసుకుందాం ఈ మూడు వేసిన తర్వాత ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ముక్కల మొత్తానికి గుడక ఈ పసుపు కారం సాల్టు బాగా పట్ట బాగా కలుపుకోవాలి ఈ మొత్తం ముక్కల గుడక బాగా పట్టాలి అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకున్న పర్లేదు ఈ టైప్లో బాగా కలిపి చూడు ప్రతి ఒక్క ముక్కకి ఎలా పట్టింది ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని కనీసం ఒక పదిహేను నిమిషాలు ఊరనియ్యాలి ఇప్పుడు ఒక మిక్సీ జారే తీసుకునేసి అందులో ఒక మూడు ఉల్లిగడ్డల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకునేసి ఒక పది ఎండి మిరపకాయలను కూడా దాంట్లో వేసేద్దాం వేసిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్ళతో సహా అందులో వేసుకోవాలి అది కొంచెం నిమ్మకాయ కంటే కొద్దిగా తక్కువ సైజు సరిపోతుంది ఓకేనా ఎక్కువ అవసరం లేదు ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసి సగం స్పూను జీలకర్ర వేద్దాం ఇవన్నీ వేసిన తర్వాత ఒక వెల్లుల్లి గడ్డని పాయలుగా విడదీసి అందులో వేసుకునేసి ఒక స్పూను సాల్ట్ వేద్దాం వేసాక ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ టైప్లో మెత్తగా మనకి రావాలి ఎందుకంటే ఆనియన్స్లో నీరు శాతం ఉంటుంది కాబట్టి నీళ్ళు పోసే అవసరం లేదు చింతపండులో నీళ్ళు కొద్దిగా పోసేం కాదు సరిపోతాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెడదాం దాంట్లో ఒక మూడు గంటలు నూనె పోసి దాన్ని బాగా వేడెక్కనిచ్చి ఇప్పుడు ఊరబెట్టుకున్న ఈ అరటికాయ ముక్కలు అన్నింటిని దాంట్లో వేసేసుకోవాలి వేసుకునేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకునేసి వీటిని మనం బాగా ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి అంటే బాగా ఫ్రై కావాలి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మనం ఫ్రై చేస్తే రుచి చాలా బాగుంటుంది కొంచెం నిలవ కూడా ఉంటుంది ఈ టైప్లో ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇవన్నిటిని ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళా అదే నూనెలోనే ఆ నూనెలోనే కొద్దిగా ఒక్క స్పూను తాలింపు గింజలు వేసి వెల్లుల్లి రెమ్మల్ని ఇలా ముక్కులు పొడిసి ఒక ఏడెనిమిది రెమ్మల్ని అందులో వేసి ఒక మూడు ఎండుమిరపకాయలని దాంట్లో వేసుకుందాం ఆ తర్వాత కరివేపాకుని వేసి కాస్త ఇచ్చి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా అలా కలపెట్టుకుందాం ఆ తర్వాత కొద్దిగా ఇంగవేద్దాం వేద్దాం చిటికడు మంచి రుచి వస్తుంది ఓకేనా అది మాత్రం ఎవరు మర్చిపోవద్దు ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని అందులో వేసుకుందాం అంటే ఎర్రగడ్డలు ఎండుమిరకలు ఇవన్నిటిని పేస్ట్ చేసాం కాదు ఆ పేస్ట్ని దాంట్లో వేసుకునేసి ఇప్పుడు మనం కాస్తలా కలుపుతూ దీన్ని బాగా వేగనివ్వాలి దాదాపు అంటే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు దీన్ని వేగనివ్వాలి వేగిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నింటినీ దాంట్లో వేసేసుకునేసి బాగా కలుపుతూ ఇంకొద్దిసేపు వేగనివ్వాలి అప్పుడు అరటికాయ ముక్కలకి ఈ మసాలాలన్నీ పట్టి మంచి రుచి వస్తుంది ఇప్పుడు మీదకించి కొత్తిమీర అలా చల్లుకునేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా అలా వేసుకుందాం ఇప్పుడు కాస్త అలా కలిపేసుకుందాం కలుపుకునేసి మొత్తం సరిపోయిందా లేదా అంటే టేస్ట్ ఎలా ఉంది అన్నదాన్ని కరెక్ట్గా చూసుకునేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా చేసిన అరటికాయ ఉల్లికారం ఒక్కసారి తిని చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఎవరు కూడా మిస్ కావద్దు ఇది చాలా బాగుంది ప్రతి దాంట్లో కూడా మంచి రుచిని ఇస్తుంది వేడివేడి అన్నంలోకే కానీ నువ్వు పప్పు చేసుకున్నా రసం పెట్టుకున్నా దేంట్లోకైనా సరే చాలా బాగుంది ఎవ్వరూ మిస్ కాకండి మళ్ళీ కలుద్దామా